हाय फ्रेंड्स, ముందుగా మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సరే, ముఖ్యంగా వ్యవసాయం బాగా పండే రాష్ట్రాల్లో పంజాబ్ కావచ్చు, మన ద్రవిడ రాష్ట్రాలు కావచ్చు, ఈ పంటని ఈ పండగల్ని చాలా ఘనంగా చేసుకుంటారు. భోగి, సంక్రాంతి అండ్ కనుమ. సరే, పోటీ పరీక్షలకి పాల్గొనే మీరందరూ ఈ పండగని ఎలా తీసుకోవాలి? ఈ పండగలని ప్లోరల్ సెంటెన్స్, వెరీ సింపుల్. భోగి అనే దాన్ని మీ పాస్ట్కి తీసుకోండి. అంటే ఇప్పటివరకు జరిగిన అవమానాలు కావచ్చు, ఇప్పటివరకు జరిగిన వైఫల్యాలు కావచ్చు, ఫెయిల్యూర్స్ కావచ్చు, ఇప్పటివరకు నేర్చుకున్న గుణపాఠాలు కావచ్చు, వాటన్నిటి నుంచి అనుభవాన్ని గ్రహించుకుని వాటిని వదిలివేయి. నిన్నటి వరకు నీ ఫెయిల్యూర్ కావచ్చు, లేదా నీకున్నటువంటి ఇతరత్ర అంశాలన్నింటిని వదిలేసేయి. ఇక సంక్రాంతి అనే దాన్ని తీసుకుంటే, ఇప్పుడు నీ ప్రిపరేషనే నీ సంక్రాంతి. సో నీ భవిష్యత్తు కోసం ఏదైతే ఉందో అదే మకర సంక్రాంతి లాంటిది. ఆ తరువాత కనుమ. ఎప్పుడు కనుమ? రేపైతే కాదు. మీకు మొత్తం రిజల్ట్ వచ్చేసి ఉద్యోగం వచ్చిన తర్వాత, ఆ రోజు చికెన్ తింటారో, మటన్ తింటారో, లేదా మందు చిందిస్తారో, పబ్బుకి వెళ్తారో, అది మీ రియల్ కనుమ మీ అందరికి. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మాటలో చెప్పాలి అంటే, కాలాన్ని ప్రామాణికంగా తీసుకుని ఈ మకర సంక్రాంతి వరకు ఉన్న కాలాన్ని దక్షిణాయనము అంటారు. అంటే సూర్యుడు తూర్పు నుంచి పశ్చిమానికి వెళ్ళేటప్పుడు దక్షిణం వైపు నుంచి పయనిస్తాడు. ఇక్కడి నుంచి తూర్పు నుంచి పశ్చిమానికి వచ్చేటప్పుడు ఉత్తరం వైపు నుంచి పయనిస్తాడు, అదే ఉత్తరాయనము అంటారు. సో ఇప్పుడు ఈ ఉత్తరాయణం ప్రారంభమవుతుంది ఈ రోజు నుంచి. అంటే ఇంతకుముందు దక్షిణ వైపు నుంచి తిరిగాడు, ఇప్పుడు ఉత్తరం వైపు నుంచి తిరుగుతాడు. జనరల్గా అంటే హిందూ ఫిలాసఫీ ప్రకారం ఈ ఉత్తరాయణ కాలం చాలా మంచిదిగా భావిస్తారు. ఇక్కడి నుంచి ఒక 6-7 నెలల పాటు రోగాలు తక్కువగా ఉంటాయని, అంటే ఇప్పుడున్న కరోనా కాదండి, మామూలుగా ఇన్ జనరల్గా పంటలు చేతికి వచ్చాయి కాబట్టి చేతిలో డబ్బులు ఉంటాయని ప్రగతి వైపు ఆలోచిస్తూ ముందుకెళ్తారు. కాబట్టి ఉత్తరాయణ కాలాన్ని పుణ్యకాలం అని కూడా వాళ్ళు భావిస్తారు తాత్వికులు. భీష్ముడు మహాభారత యుద్ధంలో గాయాలతో ఉన్న తర్వాత ఈ ఉత్తరాయణం కోసం ఎదురు చూసి చనిపోతాడ. ఏమో మీ గృహ ఎండోమెంట్లోనో ఎక్కడైనా ఉపయోగపడిద్దామని చెప్తున్నాను. సరే, దాన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పటివరకు మీరు దక్షిణాయనంలో వెళ్ళారనుకోండి, ఇప్పటి నుంచి ఉత్తరాయణంలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఇక మీద రేపు ఈ రాబోయే సంవత్సర కాలంలో కాస్త నోటిఫికేషన్లు వచ్చి జీవితం స్థిరపరచుకొని కనుమ ఉత్సాహాలు నేను పొందాలని కోరుకుంటున్నాను. సరే, ఇదంతా జస్ట్ ఒక ఇంట్రడక్షన్ లాంటిది. నా జూనియర్ అసిస్టెంట్లు చాలామంది చాలా దానేమంటారు యూట్యూబ్లో కామెంట్స్ రూపేణ డౌట్స్ రైజ్ చేస్తున్నారు. కొంతమందికి నా మెయిల్ ఐడి తెలుసు కాబట్టి దాంట్లో కూడా చేస్తున్నారు. సరే, ఒక్కొక్క డౌట్ని క్లియర్ చేస్తాను. ఫస్ట్ డౌట్ ఏంటంటే, లోకల్ నాన్ లోకల్లో దేన్ని ఎంపిక చేసుకోవాలి అని. సరే, బ్లైండ్గా చెప్పాలి అంటే లోకల్లోనే ఎంపిక చేసుకోవాలి. అంటే ఇక్కడ ఒక అభ్యర్థి అడిగిన డౌట్ ఏంటంటే, లోకల్లో మా కేటగిరీలో కంటే నాన్ లోకల్ ఎక్కువ పోస్టులు ఉన్నాయి, నేను అక్కడ ఆప్ట్ చేసుకోవటం వల్ల మాకు ముందొచ్చే అవకాశం ఉంటుందా అన్నారు. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, ఈ లోకల్ నాన్ లోకల్లో ముందు లోకల్ ఆప్ట్ చేయండి, మీ సొంత జిల్లా అవకాశం ఉంటుంది. తర్వాత నియర్ బై డిస్ట్రిక్ట్స్ ఆప్ట్ చేయండి, ఆ తర్వాత దూరపు డిస్ట్రిక్ట్స్ ఆప్ట్ చేసుకోండి. సపోజ్ రాయలసీమ వాళ్ళు అయితే ఉత్తరాంధ్ర ఎప్పుడో లాస్ట్లో పెట్టుకోండి, ఉత్తరాంధ్ర వాళ్ళు అయితే రాయలసీమను లాస్ట్లో పెట్టుకోండి. ఓకే, అలా జస్ట్ ఒక అండర్స్టాండింగ్. అదేంటండి, మరి మా జోన్లో లోకల్లో ఒక పోస్టే ఉంది, నాన్ లోకల్లో పక్క జోన్లో 3 పోస్టులు ఉన్నాయి పక్క డిస్ట్రిక్ట్లో అని అనే వాళ్ళకి సమాధానం ఏంటండి? చూడండి ఫ్రెండ్స్, ఎంపిక విధానం ఎలా ఉంటుంది అంటే, ఇంతకుముందు కూడా చెప్పాను చాలా సందర్భాలు, స్క్రీనింగ్లో వాళ్ళ కట్ ఆఫ్ పైన వచ్చే వాళ్ళు మెయిన్స్లో తీసుకుంటారు. మెయిన్స్లో 1:2 నిష్పత్తిలో ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి తీసుకుంటారు. ఈ 1:2లో మళ్ళీ CPTలో మీరు సక్సెస్ అయినాక, అంటే అక్కడ క్వాలిఫై మార్కులు పాత వీడియోలో చెప్పాను, అప్పుడు ఇక్కడ వచ్చిన మెయిన్స్లో వచ్చిన మార్కులను బట్టి మీకు ఉద్యోగం రావడం అనేది జరిగింది. ఇప్పుడు నేనే ఉన్నాను, నేనే రాశాను అనుకోండి. ఇప్పుడు నాకు ఫస్ట్ నేను ఏ లోకల్ ఆప్ చేశానా నాన్ లోకల్ చేశానా అంటారు. నేను లోకల్ ఆప్ చేసినప్పుడు ముందు లోకల్లో నా పర్టిక్యులర్ కేటగిరీలో, సపోజ్ నేను జనరల్, ముందు జనరల్లో వీడికి ఉందా లేదా అని చూస్తారు. ఇక జనరల్ కాదనుకోండి, సపోజ్ నేను ఎస్సీ అనుకోండి, ముందు జనరల్లో చూసి ఆ తర్వాత ఎస్సీ కేటగిరీలోకి వస్తారు.
ఓకే, అలా లోకల్లో ముందు ఇతనికి వస్తుందా రాదా అని చూసిన తర్వాత నాన్ లోకల్లోకి వెళ్తారు. సో నాన్ లోకల్లో మాత్రం నువ్వు మొదట ఏ జిల్లా పెడతావో దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత ఏ జిల్లా పెడతావో దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇలా నీ క్యాండిడేచర్ అయ్యే వరకు, నీకు వస్తుందో రాదో చెప్పే వరకు రెండో క్యాండిడేట్ని లైన్లోకి తీసుకోరండి. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా పోస్ట్ అనేది ముందు నీకు బెస్ట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా చూసుకుని అలా అలా దూర ప్రాంతానికి వెళ్ళటం మంచిది. కాబట్టి మీరు, నేను ఇదే చెప్తున్నాను, ముందు లోకలే పెట్టండి, ఒకటే ఉండనివ్వండి, నాన్ లోకల్లో నాలుగు ఉండనివ్వండి. ముందు మీ టెస్టింగ్ లోకల్ అయిన తర్వాత నాన్ లోకల్లో వరుసగా చూసుకుంటూ వస్తారు. ఎక్కువ ఉన్నాయని చెప్పి రాయలసీమ జిల్లాని ఫస్ట్, ఉత్తరాంధ్ర వ్యక్తి రాయలసీమ జిల్లాని ఫస్ట్ పెట్టారనుకోండి, దెన్ అటువంటి అప్పుడు ఆ రాయలసీమలో వచ్చే అవకాశం ఉంది, నీకు ఉత్తరాంధ్రలో వచ్చే ఛాన్స్ ఉన్నా కానీ మిస్ అవుతాం. అంటే నేను చెప్పేది ఏంటంటే సింపుల్గా, మీరు ఫస్ట్ మీ జిల్లాని ప్రిఫరెన్స్ ఇవ్వండి, తర్వాత మీకు దగ్గర జిల్లాలు ఇవ్వండి, చివరికి దూరపు జిల్లాలు ఇవ్వండి. ఈ ప్రిఫరెన్స్ వల్ల మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటే మాత్రం రాకుండా పోయే అవకాశం లేదు. అంటే ఖచ్చితంగా అన్నీ మిమ్మల్ని వెరిఫై చేశాకే రెండో క్యాండిడేట్కి వెళ్తారు. ఇది ఒకటి. ఇక రెండవది, ఇందాక అడిగారు, ఇది కూడా స్క్రీనింగ్లో మార్కుల్ని మెయిన్స్లో కలుపుతారా అని. కలపరు, అది ఓన్లీ స్క్రీనింగ్ ఎగ్జామ్. దాంట్లో వాళ్ళ కట్ ఆఫ్ వరకు వచ్చే అభ్యర్థుల్ని, అంటే 1:50 or 1:20 ఇంకా వాళ్ళు డిసైడ్ చేయలేదు, బయటకు రాలేదు, 1:50 కూడా ఉండొచ్చు అంటున్నారు. ఎనివే చూద్దాము, వాళ్ళని వన్ మెయిన్స్లోకి తీసుకుంటారు. ఓకే, కాబట్టి ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్కులు కాదు, వన్ మనకి కావాల్సింది ఈ వాళ్ళు ఎంపిక చేసిన నిష్పత్తి ప్రకారం ఇంటూ అన్ని పోస్టులకు వేసి తీస్తారు. తీసేటప్పుడే కేటగిరీ వైజ్ కూడా తీసి, అంతకుముందు జనరల్ వైజ్ తీసింది చాలా పెద్ద ఇష్యూ అయింది, కేటగిరీ వైజ్ తీసే అవకాశాలు ఉంటాయి. ఎనివే, కాకపోతే స్క్రీనింగ్ లెవెల్లో కేటగిరీ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదని కూడా న్యాయస్థానం తీర్పులు ఉన్నాయి గతంలో. కాబట్టి ఇప్పుడు అది ఒకటి పక్కన పెట్టేసేయండి. రెండవ డౌట్ కూడా స్క్రీనింగ్ ప్రిలిమ్స్ అండ్ సిపిటి. సిపిటి సర్టిఫికెట్లు ఏమి అక్కర్లేదు, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పెట్టే పరీక్ష ఫైన్. ఇక తర్వాత కొంతమంది అడుగుతున్నారు, పేపర్ వన్ పేపర్ టూల్లో మాకు పేపర్ వన్లో ఎక్కువ మార్కులు వచ్చి పేపర్ టూలో తక్కువ మార్కులు వస్తే ఏంటి మా పరిస్థితి? రెండింటినీ క్లబ్ చేస్తారు, కూడతారు, కూడిన తర్వాత తీస్తారు తప్ప దాంట్లో ఎక్కువ వచ్చాయనో దీనిలో ఎక్కువ వచ్చాయనో పరిగణలోకి తీసుకోరు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ పాపం కొత్తగా వచ్చిన ఫ్రెషర్స్కి కన్ఫ్యూజ్ అవుతున్నారు, అంతే ఏం లేదు. కాబట్టి వాళ్ళకి కొద్ది క్లారిటీ ఇద్దామనేది ఈ వీడియో. సరే, ఎందుకు అప్లై చేశారా, మర్చిపోయారా? 18 ఫీజు కడతానికి ఆఖరి రోజు, 19 అప్లై చేయడానికి ఆఖరి రోజు. ఈ పాటికి మీరు వన్ టైం పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి, దాని ద్వారా మీరు యాక్సెస్ తీసుకోవాలి, మొబైల్ నెంబర్ తర్వాత అయినా మార్చుకోవచ్చు, ఏమేమి కావాలి ఆప్షన్స్ అన్నీ మనకు ఉన్నాయి. సో ఎనివే, దాన్ని ఒకదాన్ని పక్కన పెట్టేసేయండి. ఇంకా తర్వాత తరచు అడుగుతున్న డౌట్లు, ఈ జనరల్ స్టడీస్లో 12 విభాగాలు ఉన్నాయి కదా, అన్నిటికీ ఈక్వల్ వెయిటేజ్ ఇస్తారా అని. అలాంటిది ఏం లేదు, వాళ్ళు ఒకదానికి 50 బిట్లు అడగొచ్చు, ఒకదాన్ని అసలు 0 అడగొచ్చు, లేదా అన్నీ ఈక్వల్గా అడగొచ్చు, అది వాళ్ళ ఇష్టం అండి, మనకు సంబంధం లేదు. మీరు అంటే మరి మాకు తెలియని విభాగాల్లో ఎక్కువ ప్రశ్నలు వస్తే నష్టపోతాం కదా అని ఒక కొంతమంది అభిప్రాయం. నష్టపోవచ్చు, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. అన్నీ కరెక్ట్గా వెయిటేజ్ తూకం పెట్టేసి ఇలా ఇస్తారని మాత్రం నేను చెప్పలేదు. కాబట్టి సందర్భోచితంగా వాళ్ళు కొన్నిసార్లు ఆ క్వశ్చన్ బ్యాంక్స్లోంచి తీసే ప్రశ్నల ఆధారంగా వాళ్ళకు రేషియో మారుతూ ఉండొచ్చు. ఓకే, తర్వాత తెలుగు ఇంగ్లీష్ భాషల్లో ఉంటుందా? ఎస్, రెండు భాషల్లో కూడా ఉంటుంది. తర్వాత లాంగ్వేజ్ పేపర్లో వాళ్ళు 10th స్థాయి అన్నారు కదా, పై స్థాయిలో కూడా ఉంటుందా ప్రశ్నలు? అసలు గ్రామర్ అనేదానికి 10th స్థాయి పై స్థాయి అని పెద్దగా ఏం తేడా ఉండదండి. వాళ్ళు 10th స్థాయి అని చెప్పినా కానీ మనం కొంచెం ఎక్కువ స్థాయిలో ప్రిపేర్ అయితే, ఎందుకంటే ప్రశ్నాపత్రం తయారు చేసే బ్లూ ప్రింట్లో గుర్తుపెట్టుకోండి 20-30% టఫ్గా ఉండాలి అని నిర్దేశిస్తారు, దే డైరెక్ట్ లైక్ దట్. సో టఫ్ తీసుకురావడం అంటే ఏమిటి అంటే సొంత కాంప్లెక్సిటీని పెంచాలి. అలా పెంచేందుకు కొంచెం డిఫికల్టీ లెవెల్ని కూడా పెంచవచ్చు. కాబట్టి కొంతమంది భావిస్తున్నట్టుగా 8th, 9th, 10th బుక్స్ తీసుకుని దాంట్లో తెలుగు గ్రామర్ ఇంగ్లీష్ గ్రామర్ చదివితే సరిపోద్దా అంటే కొంతవరకు సరిపోవచ్చు కానీ, బట్ ఓవరాల్గా మీరు కొంచెం ఎక్స్పాండ్ చేసుకోవాలి. తర్వాత కరెంట్ అఫైర్స్ కూడా ఎప్పటి నుంచి చదవాలి అంటున్నారు. సో మీకు టైం ఉంటే డైలీ ఒక 1/2 ఎప్పటి నుంచి చదవండి. జనరల్గా మనకి ఎగ్జామ్ డేట్కి అదవుతుంది. సో ఒక 6 నెలల పీరియడ్ని గట్టిగా తీసుకోవాలి, ఇంకో 3 నెలల పీరియడ్ని లైటర్ వేలో తీసుకోవాలి. బట్ ఇలాగే వస్తాను లేదు, కొన్ని కొన్ని ఎగ్జామ్లో 1 ఇయర్ బ్యాక్ కరెంట్ అఫైర్స్ కూడా అడిగిన సందర్భాలు అలా అని, అది ఏదో అప్పుడు క్వశ్చన్ బ్యాంక్లోంచి అట్లా వచ్చినాయి కానీ
బట్ ఇన్ జనరల్ గా 6 నెలలకి అటు ఇటుగా ఉండే ప్రశ్నలు, అంటే 6 నెలల నుంచి ఎగ్జామ్ జరగడానికి నెల వరకు ఉన్న స్పాన్ లో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, జనరల్ నాలెడ్జ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అడుగుతున్నారు. నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్, దానికి ఏదైనా ఇయర్ బుక్ తీసుకోండి, మనోరమ కానీ ఇతరత్ర వాటిలో ఏదైనా ఇయర్ బుక్ తీసుకుంటే దాంట్లో ఉన్న సమాచారం తెలుసుకోండి. ఓకే, అది ఒకటి అడుగుతున్నారు. కరెంట్ అఫైర్స్ చెప్పాము, తర్వాత ఇంకా అడిగేది జనరల్ సైన్స్లో బిట్స్ ఎలా ఉండొచ్చు అని. డెఫినెట్గా నేను ఇంతకుముందు అనేక వీడియోలు చేశాను, ఇది పాఠశాల స్థాయి పుస్తకాల మీద ఎక్కువ ఆధారపడవచ్చు ఇది వరకు. అలాగే ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ కూడా పాఠశాల స్థాయి పుస్తకాల మీద ఎక్కువ ఆధారపడవచ్చు. సో హిస్టరీ లాంటివి మాత్రం గ్రాడ్యుయేషన్ లెవెల్లో కొంచెం ప్రిపేర్ అవ్వాలి, హిస్టరీ క్వాలిటీ అవి కూడా. ఎకానమీ నేను షార్ట్ కట్లో ఎలా ప్రిపేర్ అవ్వాలో ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పుకున్నాను, కాబట్టి దాన్ని కూడా చూడండి. అలాగే నెగిటివ్ ప్రశ్నలు, నెగిటివ్ మార్కింగ్ ఉందా అని కూడా కొంతమంది అడిగారు. మీరు కొంచెం నోటిఫికేషన్ ఒకసారి చదివితే బాగా క్లారిటీ వస్తుంది, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది ఉంది. ఓకేనా, సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, దాన్ని చక్కగా ఎలా హ్యాండిల్ చేయాలో నా పాత వీడియోలో ఒకటి ఉంది. నెగిటివ్ మార్కింగ్లో కూడా బెటర్ రిజల్ట్ ఎట్లా తెచ్చుకోవాలి అని అది కూడా ఒక ప్రశ్న ఉండటం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడిగారు, పేపర్ వన్లో వ్యాస్ట్ సిలబస్ ఉంది, అసలు మేము ప్రిపేర్ అవ్వలేము, దీని బదులు ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుదాం అనుకున్నాను. ఒక రకంగా వాళ్ళ వాళ్ళ సామర్థ్యాలను బట్టి అది మంచి ఐడియానే. పేపర్ వన్లో సిలబస్ ఎక్కువ ఉందన్నది నిజము, సీనియర్లకి బాగా అడ్వాంటేజ్ ఉంటుంది అన్నది కూడా నిజమే. ఓకే, ఎందుకంటే ఒక ఫ్రెషర్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక 4 to 5 months యావరేజ్ 6 hours అన్న చదివితే కానీ జిఎస్ మీద పట్టురాదు, అంత స్టఫ్ ఉంటుంది దాంట్లో. కాబట్టి మీకు వేరే ఛాన్స్ లేదు, 2-3 గంటలే మేము చదవగలమంటే మాత్రం ఈ ఎగ్జామ్లో మీరు పెద్ద రిజల్ట్ సాధించలేరు, పోటీ తీవ్రంగా ఉంటుంది. మన గ్రామ సచివాలయాలకు ఎంపికైన వాళ్ళందరూ కూడా క్యూ కడుతున్నారు, ఎందుకంటే నాకు వచ్చే మెయిల్స్ ఎంక్వైరీస్ని బట్టి నేను చెప్పేస్తుంటాను ఎలా ఉంది పోటీ అని. సో వాళ్ళు అక్కడ అలసి సొలసిపోయి ఉన్నారు. అది పైగా ఈ ప్రొబేషన్ డిక్లరేషన్ ఇలాంటి ఇష్యూస్ చాలా ఉంటాయి వల్ల. ఇదైతే డైరెక్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అదే క్యాడర్ ఉద్యోగం కాబట్టి బెటర్ ఆప్షన్స్ ఉంటాయి అనేది వీళ్ళ యొక్క అభిప్రాయం. మరి ఆ 115,000లో కనీసం 50% గట్టిగా రాస్తారు. అలాగే ఇన్నాళ్ళ నుంచి గ్రూప్ 2 కోసం చూస్తున్న వాళ్ళు గట్టిగా రాస్తారు, గ్రూప్ 1 వాళ్ళు ఒక టెస్ట్ మ్యాచ్ లాగా రాస్తారు. కాబట్టి పోటీ ఏమాత్రం తగ్గకపోవచ్చు అనేది ఒక ప్రాథమిక అంచనా, గుర్తుపెట్టుకోండి ఇది మా ప్రాథమిక అంచనా. కాబట్టి పోటీలో గట్టిగా నిలబడాలి అంటే ఇవాళ రేపు కోళ్ల పందాలు చూద్దాం, నిన్న భోగి మంటలు వేద్దాం ఇలా చూసే వాళ్ళు జీవితంలో సక్సెస్ కారు. ఓకే, ఇది మనకు ఒక టార్గెట్ పెట్టుకున్నాం, ఈ టార్గెట్ ప్రకారం దూసుకెళ్ళిపోవాలి. ఈరోజు కూడా పుస్తకాలు తీసి చదివిన వాళ్ళే రేపు కనుమ పండుగ చేసుకోవచ్చు, రిజల్ట్ వచ్చాక. రేపంటే రేపు కాదు, నా సెన్స్ ఇందాక చెప్పాను కదా. కాబట్టి ఇది భోగి, మకర సంక్రాంతి ఇవన్నీ ఎవరికి, కాస్త టైం పాస్ లేని వాళ్ళకి, లేదా నిన్నటి వరకు వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసి పంటలు వెనక్కి తెచ్చుకున్న వాళ్ళకి అదొక సందడి. మీకు ఇంకా సందడి చేయడానికి ఇంకా టైం ఉంది, కాబట్టి మీరు ఎక్కువగా దృష్టి పెట్టి ఈ పరీక్షల మీదే ఎలా చదవాలి, ఏం చేయాలి అన్నది నిర్ణయించుకోండి. తర్వాత ఇంకొంతమంది రాస్తున్నారు, ఈ తెలుగు ఇంగ్లీష్కి సరైన పుస్తకాలు దొరకటం లేదు, ఒక్కొక్కళ్ళు కూడా చెప్తున్నారని. యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైపోయాక ఎవరి యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు డబ్బాలు కొట్టుకుంటున్నారు. నిజానికి ఈ పుస్తకంలోంచి వస్తాయని కానీ రావని కానీ ఎవరికి ఏం తెలియదండి. ఓకే, సో మనం ఇదిగో ఈ పుస్తకంలోంచి వస్తా, నేను అందుకే పుస్తకాలు చదవండి అని చెప్పను. ఏదో ఒక పుస్తకం తీసుకుని ఓకే దాన్ని చదువుకుంటూ బిట్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు సక్సెస్ వస్తుంది అని చెప్తున్నాను. అలాగే బిట్స్ కూడా చాలామంది ఈ యూట్యూబ్లో వీటిలో ఆధారపడుతున్నారు. వాటి యొక్క సక్స్ అంటే వాటి యొక్క యాక్యురసీ లెవెల్ ఎంత అన్నది మీరు చూసుకోవాలి, అది ఒకటి చాలా కీలకమైన విషయం. చాలామంది ఏదో తక్కువ రేటుకు వస్తాయేమో, లేకపోతే ఇంకొక ఇలాంటి అనుభవజ్ఞులు కానటువంటి వాళ్ళవి తీసుకుంటే మాత్రం నష్టపోతారు, కాబట్టి ఆ జాగ్రత్త కూడా ఉంది. తర్వాత ఈ సివిల్ సర్వీస్ బుక్ని బాగా చదవచ్చా అని అడుగుతున్నారు. సివిల్ సర్వీస్ కొంచెం చాలా హై స్టాండర్డ్ అండి, పర్టికులర్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అడుగుతున్నారు, వాటిని మీరు కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అలాగే క్వాలిటీ బుక్కి ఇంత ఇంత పెద్ద పెద్ద ఉద్గ్రంథాలు ఉన్నాయి ఏం చేయాలి అని నేను ఇంతకుముందే చెప్పాను. తెలుగు అకాడమీ పుస్తకం తీసుకోండి, ఒకవేళ అది స్టఫ్ అనుకుంటే మార్కెట్లో నా పుస్తకం ఉంది అది చదువుకోండి. ఓకే, సో ఇలా ఇంకొక ప్రశ్న ఉందండి, ఏపీ జియోగ్రఫీ, ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ ఎంత స్థాయిలో రావడానికి అవకాశం ఉంది,
ఎందుకంటే మూడింటిని కూడా ఇంటిగ్రేట్ చేశాడు సిలబస్లో. డెఫినెట్లీ ఏపీ హిస్టరీ మనం భారతదేశ చరిత్రలో అంతర్భాగంగా చదవం. అంటే మీకు నేషనల్ మూమెంట్ ఉంది కాబట్టి, అంటే మోడర్న్ ఇండియా ఉంది కాబట్టి, మోడర్న్ ఇండియా టైంలో ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిణామాలు సంభవించాయి అన్న లైన్లో చదవండి, ఉపయోగం ఎక్కువ ఉంటుంది. అలాగే ఏపీ జియోగ్రఫీని కూడా కన్సాలిడేట్ చేసి నేను బుక్ రిలీజ్ చేశాను. సో ఎక్కువ శ్రమ ఎక్కువ పెట్టుకోకుండా, అంటే మార్కెట్లో ఈ సైజును చూడబాకండి, పనిని చూడండి, ఎంతవరకు ఎగ్జామ్కి ఉపయోగపడతాయి అనేది చూడండి. కాబట్టి సో ఆ వర్త్ అనేది నిర్ణయం తీసుకుని మీరు చేయాలి. ఇక ఏపీ ఎకానమీ వచ్చేసి జనరల్గా మీరు ఈ రేపు ఫిబ్రవరి నెలలో, మార్చి నెలలో మనకి బడ్జెట్, ఎకనమిక్ సర్వే ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటి నుంచి ముందుగా చదువుకుని ప్రభుత్వ స్కీములు చదువుకొని సరిపోద్ది. అంటే ప్రస్తుతానికి ఒక టెంటేటివ్ ఇదే ఫర్ ఫిక్స్ అని నేను చెప్పను, టైంను బట్టి మనం ఆ స్ట్రాటజీని మార్చుకోవాలని కూడా గతంలో నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి అది కూడా ఆ డౌట్ కూడా చాలామంది ఎక్స్ప్రెస్ చేశారు. సో ఏపీ ఎకానమీ నా కాపీస్ అయిపోయినట్టున్నాయి, అమెజాన్లో ఏవో కొద్దిగా ఉన్నట్టున్నాయి, చూద్దామండి బడ్జెట్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు ఒక పుస్తకం వస్తుంది. ఎనివే ఇందు నుంచి కూడా మీకు సమాచారం అవసరమైతే ఉంటుంది, కాబట్టి అది కూడా బాగా వర్కౌట్ చేయండి. సో ఇప్పటివరకు నాకు స్టూడెంట్స్ రకరకాల సందర్భాల్లో మేము చదవగలమా, కోపప్ చేయగలమా అని అడిగిన ప్రశ్నలన్నింటినీ క్రోడీకరించుకుని నేను ఇస్తున్నటువంటి సమాచారం ఇది. సో రియల్ సంక్రాంతికి మీరు పోటీ పడాలనుకుంటే, ఓకే, రేపు కనుమని అంటే ఫైనల్ రిజల్ట్ సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటే మీరు ఒక సిస్టమేటిక్ వేలో ప్రిపేర్ అవ్వండి. ఇంతకుముందు నేను చెప్పాను, జీఓవిటీ జేఓబిఎస్ పిఆర్ఏపి యాప్లోకి వెళ్ళండి. నేను వాళ్ళ లింకులు కూడా చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ రెండు రోజులు ఏదో ఆఫర్ కూడా నడుస్తున్నట్టుంది, సో యూటిలైజ్ దట్. ఓకే, ఎనీవే ఫ్రెండ్స్, రియల్ సంక్రాంతి రేపు మీకు ఉద్యోగం వచ్చిన రోజున వస్తుంది, అప్పుడు సెలబ్రేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్షణంలో ఈ వీడియో అయిపోగానే పుస్తకాలు తీయండి. రైట్, ప్రపంచమంతా నిద్రపోయే వేళ మేల్కొని సాధకుడే అంతిమ విజయాన్ని పొందుతాడని వివేకానంద చెప్పారు. కాబట్టి ఇప్పుడు ప్రపంచమంతా సెలబ్రేషన్లో మునగనండి, మీరు మాత్రం మీ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని కష్టపడండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.